ఈరోజు దానశీలం అనే పాఠ్యభాగంలో మొదటి పద్యాన్ని చూద్దాం. కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పను కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. ఈ పద్యపదంలో మీకు చివరగా వధాన్యోత్తమ అని ఇవ్వడం జరిగింది. వధాన్యుడు అనగా దాత అని అర్థం. ఓ దాతలలో గొప్పవాడా అనగా ఓ బలిచక్రవర్తి కులమున్ రాజ్యమున్ తేజమున్ అన్నాడు. అంటే నీ కులమును, నీ రాజ్యాన్ని, నీ పరాక్రమాన్ని నిలుపుకో. ఈ కుబ్జుండు అలతింబోడు, ఈ కుబ్జుండు అనగా ఈ పొట్టివాడు, అలతింబోడు, ఈ పొట్టివాడు అంటే ఎవరు ఇక్కడ విష్ణువు, అలతింబోడు అంటే కొద్దిగా మాత్రమే, అలతి అంటే కొద్దిగా, తీసుకొని మాత్రం వెళ్ళడు. త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము అంటే మూడడుగుల నేలతోటి, అంటే మూడడుగుల నేల అనగా మూడడుగులతోటి మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. నిండు బ్రహ్మాండము, బ్రహ్మాండమంతా నిండిపోతాడు. గలడే మాన్పను కండు, అతనిని ఆపడానికి ఎవరైనా ఉన్నారా? నా పలుకులా కర్ణింపు, పలుకులు విను, నా మాటలు విను. కర్ణంబులన్ అంటే నీ చెవులతోటి జాగ్రత్తగా నా మాటలు విను. వలదీ దానము గీనము, ఈ దానము గీనము ఏమి ఇవ్వవద్దు. బనుపుమా, బనుపుమా కాదు ఇక్కడ పనుపుమా అంటే పంపించివేయి, పనుపుమా అంటే పంపించివేయి. వర్ణిన్ అనగా ఈ బ్రహ్మచారిని అనగా ఈ వామనుణ్ణి పంపించివేయి. పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ అనగా వదాన్యులలో ఉత్తమ, దీన్ని మొదటగా మనం రాయాల్సి ఉంటుంది ఈ భావంలో.